వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. సో మనం ఇప్పుడు డిస్కషన్లో టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి సిలబస్ బుక్స్కి సంబంధించినటువంటి విశ్లేషణ చూద్దాం. చాలామంది చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక నోటిఫికేషన్ టీఎస్పిఎస్సి గ్రూప్ వన్. సో అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ గట్టిగా చెప్పాలంటే ఒక 10 సంవత్సరాల పైచిలకు ఇప్పటిదాకా నోటిఫికేషన్ లేదు. గ్రూప్ వన్కి సంబంధించిన చివరి నోటిఫికేషన్ 2009లో వచ్చింది. ఆ తర్వాత నోటిఫికేషన్ లేవు. పాపం చాలామంది ఉద్యోగార్థులు తెలంగాణ ప్రాంతంలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు అప్పుడు అంటూ టీఎస్పిఎస్సి ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూనే ఉంది. సో అన్నిటికీ సంబంధించినటువంటి క్లియరెన్స్లు అన్నీ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు నోటిఫికేషన్ రావడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉంది. సో రేపో మాపో అన్నట్టుగా ఉన్నటువంటి నోటిఫికేషన్లలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా ఒకటి. ఇంతకుముందు ఉన్నటువంటి జోనల్ వివాదము, ఆ తర్వాత జిల్లాల ప్రాతిపదిక, కొత్త జోన్ల యొక్క అనుమతులు, వాటి అన్నిటికీ సంబంధించినటువంటి సమస్యలన్నీ పూర్తవడం మూలంగా త్వరలోనే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కాబట్టి గ్రూప్ వన్ చదివే వాళ్ళు ఎవరైనా సరే ఎప్పుడు నోటిఫికేషన్ వస్తే చదువుదామని కాకుండా సీరియస్లీ కాస్త ముందు నుంచి ప్రిపరేషన్ చేయడం అనేది చాలా మంచి పద్ధతి. కాబట్టి సో నా సలహా ప్రకారం వాస్తవానికి ఇప్పటి నుంచి గ్రూప్ వన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అనేది చాలా మంచి పరిణామం. సో లెట్ అస్ చెక్అవుట్ గ్రూప్ వన్ సిలబస్ పరిస్థితి ఏంటి, ఒకసారి గ్రూప్ వన్లో ఉన్నటువంటి మెయిన్ యాక్చువల్గా సిలబస్ ఏంటి, మనం ఏమేమి బుక్స్ను పట్టుకొని ప్రిపేర్ అవ్వచ్చు, ఎస్పెషల్లీ తెలుగు మీడియంకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ ప్రిపరేషన్కి సంబంధించిన వివాదాలు, విధానాల గురించి మాట్లాడుకుందాం. వెరీ ఫస్ట్ అండి, సో గ్రూప్ వన్ ఎగ్జామ్ అనేది 2 విడతలుగా ఉంటుంది. సో తొలి విడత ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత సెకండ్ ఫేజ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు జనరల్ స్టడీస్ పేపర్ని, ఒక పేపర్ని ఇచ్చారు అండ్ అది 150 మార్క్స్కు ఉంటుంది. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఏబిలిటీ అనే పేరుతో దీన్ని డిజైన్ చేసి పెట్టినారు. సో ప్రిలిమినరీలో మనకు తెలిసి అన్ని ఎగ్జామ్స్లో జనరల్ స్టడీస్ ఏదైతే చదివామో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఏబిలిటీ అని పిలువబడేటువంటి పేపర్ మనకి ప్రిలిమినరీ స్టేజ్లో మనల్ని కేవలం ఫిల్టర్ కోసం మాత్రమే వాడతారు. ఒకటి ఫిల్టరింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్లోకి ఎంతమందిని తీసుకుంటారు అండ్ మెయిన్స్లో ఉన్నటువంటి పోస్టులను ఆధారంగా, ఓవరాల్గా నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి పోస్టులను ఆధారంగా చేసుకొని మెయిన్స్ సెలెక్షన్ అనేది జరుగుతుంది. దీనిలో ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి ప్రిలిమినరీలో ఇన్ని మార్కులు వస్తే మీరు మెయిన్స్కి వెళ్తారు అని ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ 120 పోస్టులు ఉన్నాయనుకోండి, ఒక 120 పోస్టులు ఉన్నాయి. మనకి జనరల్గా మెయిన్స్కి అంటే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి తీసుకునేటప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి పరిణామాల ప్రకారం 1:15 రేషియోలు తీసుకునేవాళ్ళు, కానీ 2009 నుంచి ఈ రేషియో అనేది మార్చారు. 1:50 రేషియోలో మెయిన్స్కి సెలెక్షన్స్ జరుగుతుంది. సో 1:50 అంటే 100 పోస్టులు ఉన్నాయనుకోండి 5000 మెంబర్స్ వెళ్తారు, 120 పోస్టులు ఉన్నాయనుకోండి 6000 మెంబర్స్ని మెయిన్స్కి సెలెక్ట్ చేస్తారు. కాబట్టి మన ప్రాసెస్ అనేది సో ఒక 50 రేషియోలో అంటే టాప్ 50లో ఉన్నట్లయితే మనం మెయిన్స్కి వెళ్ళొచ్చు. ఈ స్థాయిలో ప్రిపరేషన్ ఉండాలి. జనరల్ స్టడీస్ని చాలా జాగ్రత్తగా సిలబస్ ఎట్లా ఉంటుందో చూద్దాం. వెరీ ఫస్ట్ ఫేజ్ అన్నాము, సెకండ్ ఫేజ్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, థర్డ్ ఫేజ్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇంటర్వ్యూ అనేది ఇంకొక ప్రధానమైనటువంటి అంశము. ఇంటర్వ్యూ దగ్గరకు వచ్చినట్లయితే ఇంటర్వ్యూ మార్క్స్ మరియు మెయిన్స్ మార్క్స్ని కలిపి ఆ తర్వాత ఫైనల్గా ఆర్డర్ ఆఫ్ మెరిట్ కింద మెరిట్ లిస్ట్ తీసి పెడతారు. కాబట్టి మనము ప్రిలిమినరీని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ప్రిలిమినరీ క్వాలిఫై అయిపోయిన తర్వాత అంటే మెయిన్స్కి క్వాలిఫై అయిన తర్వాత ప్రిలిమినరీ మార్క్స్తో మనకి ఏ ఉపయోగం లేదు. అంటే ప్రిలిమినరీలో వచ్చినటువంటి మార్కులను మనకు తదుపరి సెలెక్షన్ ప్రాసెస్లో కలపడం అనేది జరగదు. కాబట్టి మనం దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కేవలం మెయిన్స్కు క్వాలిఫై అవ్వడానికి మాత్రం దీన్ని చాలా జాగ్రత్తగా ఒక బ్యారియర్ లాగా వాడుకొని దీన్ని దాటుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మనకు ప్రిలిమినరీలో ఉన్నటువంటి సిలబస్ ఏంటి, దానికి సంబంధించినటువంటి వివరాలను మనం కొంచెం చూద్దాం. జనరల్గా అన్ని పరీక్షలకు మనం ప్రిపేర్ అవుతున్నట్టుగానే జనరల్ స్టడీస్లో అన్ని ఏ పరీక్షకైనా సరే జనరల్ స్టడీస్ కామన్గా కనిపిస్తుంది. అట్లాగే టీఎస్పిఎస్సి నిర్వహించేటువంటి అన్ని పోటీ పరీక్షలకు ఉన్నటువంటి జనరల్ స్టడీస్ పేపర్ ఎట్లా ఉంటుందో అలాగే ఉంటుంది. 150 మార్కులకు పేపర్ ఉంటుంది, అలాగే 150 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది, నెగటివ్ మార్క్స్ లేవు. కాబట్టి ఎవరైనా సరే ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఇది ఆన్సర్ చేయొచ్చా వద్దా అనేటువంటి ఆలోచన లేకుండా డైరెక్ట్గా ఖచ్చితంగా మీరు డౌట్ఫుల్గా ఉన్నటువంటి వాటికి కూడా ఆన్సర్ చేయొచ్చు.
కాబట్టి నెగటివ్ మార్క్స్ లేవు కాబట్టి 150/150 అటెంప్ట్ చేయొచ్చు. సో తప్పు రైట్ అనే దానితో సంబంధం లేకుండా మీకు అటెంప్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. 150 questions 150 marks, మీకు 150 minutes, అంటే 2.5 hours టైం విల్ బి గివెన్ టు యూ. ఇది మనకి ఉన్నటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఉన్న పేపర్, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ప్యూర్లీ ఇట్ ఈజ్ ఆబ్జెక్టివ్. సో మీకు క్వశ్చన్ ఇస్తారు, 4 ఆప్షన్స్ ఇస్తారు. యూ హ్యావ్ టు చూజ్ ఎనీ వన్ ఆఫ్ ద రైట్ ఆన్సర్స్. సో అన్నిటిలోంచి రైట్ ఆన్సర్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఆబ్జెక్టివ్ టైప్లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇదికి జనరల్ స్టడీస్లో మనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. వెరీ ఫస్ట్, కరెంట్ అఫైర్స్. జనరల్గా అన్నింటిలోనూ ఉండేదే కరెంట్ అఫైర్స్. కాకపోతే టీఎస్పీఎస్సీ ఏర్పడిన తర్వాత కరెంట్ అఫైర్స్ని స్పెషల్గా మెన్షన్ చేస్తున్నారు. ఇంతకుముందు కేవలం కరెంట్ అఫైర్స్ అని ఒక మాట చెప్పి వదిలేసేవాళ్ళు. కరెంట్ అఫైర్స్లో ఏ ఓరియంటేషన్లో చదవాలి అనేటువంటి కొంచెం అనుమానం అనేది ఉండుండే. ఇప్పుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు. 1, రీజనల్ అంటే స్టేట్ లెవెల్ కరెంట్ అఫైర్స్. సో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. నెక్స్ట్ నేషనల్ లెవెల్, జాతీయ స్థాయిలో, అలాగే ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. చాలామందికి ఉండేటువంటి అనుమానం ఏంటంటే, సరే కరెంట్ అఫైర్స్ అంటున్నారు, సరే కరెంట్ అఫైర్స్ అంటే ఎప్పటి నుంచి కరెంట్ అఫైర్స్ని మనం పరిగణనలోకి తీసుకోవాలి. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఎగ్జామ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఫర్ అన్ ఎగ్జాంపుల్ 2021 డిసెంబర్ అని అనుకుందాం. అప్పుడు మీరు దానికంటే ముందుగా ఒక 9 నెలల కాలం ముందు వరకు ఉన్నటువంటి అంశాలను కరెంట్ అఫైర్స్ కింద చదివితే సరిపోతుంది. చాలామంది 1 ఇయర్ అని చెప్తారు, సేఫ్ సైడ్. 9 మంత్స్ అనేది చాలా సేఫెస్ట్ ఏరియా కరెంట్ అఫైర్స్ని ఈ ఓరియంటేషన్లో చదివి చాలు. సో కరెంట్ అఫైర్స్ ఫస్ట్ వన్ ఈజ్ రీజనల్, అంటే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. రెండవది నేషనల్, జాతీయ స్థాయిలో, దేశ స్థాయిలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. అండ్ ఫైనల్గా ఇంటర్నేషనల్. సో అంతర్జాతీయ వ్యవహారాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, మన అబ్జర్వేషన్స్. జనరల్గా బాగా డీప్గా అడిగేటువంటి అవకాశం కూడా ఉండదు. డే టు డే లైఫ్లో మనం చూస్తున్నటువంటి పేపర్ నాలెడ్జ్ ఎలా ఉంటుందో, మీరు పేపర్ చదువుతున్నప్పుడు మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు అనేది మాత్రమే ఇక్కడ టెస్ట్ చేయబడుతుంది. అంతేగాని మిమ్మల్ని బాగా లోతుగా ప్రశ్నించాలి, మిమ్మల్ని బాగా లోతుగా విశ్లేషించాలనేటువంటి అంశం ఇక్కడ కనిపించదు. ఇక సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, అంతర్జాతీయ సంబంధాలు మరియు సంఘటనలు. సో ఎస్పెషల్లీ దీనిలో 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి భారతదేశం యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో జాతీయ దృక్పథంతో భారతదేశం విదేశాలతో నిర్వహించేటువంటి అంతర్జాతీయ సంబంధాలు ఎలా ఉన్నాయి, అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి సంఘటనలు ఎట్లా ఉన్నాయి, బేసిక్గా కనిపించేటువంటి సాధారణ సంఘటనలతో పాటుగా అండ్ కరెంట్ సంఘటనలు కూడా మనం రిలేట్ చేస్తూ చూడాలి. అంటే జనరల్గా కరెంట్ అఫైర్స్లో కరెంట్ సంఘటనలను మనం అధ్యయనం చేస్తాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించినటువంటి సంఘటన ఉంది. అసలు ఆఫ్ఘనిస్తాన్ యొక్క చారిత్రక కోణం ఏంటి, ఆఫ్ఘనిస్తాన్తో భారతదేశానికి ఉన్నటువంటి విదేశీ వ్యవహారాలు ఎట్లా ఉన్నాయి, అవన్నీ కూడా మనం ఇక్కడ అంతర్జాతీయ సంబంధాల్లో అధ్యయనం చేయొచ్చు. కరెంట్ అఫైర్స్లో ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్నటువంటి అంశాలను అధ్యయనం చేస్తాం ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో. కానీ ఇప్పుడు అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి సంఘటనలో ఇప్పుడు ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్, భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్కు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఎట్లా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి మతముతో భారతదేశం యొక్క మత విధానాలు ఏ విధంగా ముడిపడి ఉన్నాయి, అలాగే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు భారతదేశ రాజకీయాలతో ఎలా ముడిపడి ఉన్నాయి, ఇది చారిత్రక కోణంలో అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది మనకు అంతర్జాతీయ సంబంధాలు మరియు సంఘటనలు అనే డిస్కషన్ కింద చదువుకోవాల్సి వస్తుంది. ఇక నెక్స్ట్ జనరల్ సైన్స్. జనరల్గా అయితే ఇంతకుముందు ఉన్నటువంటి జనరల్ సైన్స్ అనేటువంటి టాపిక్కి, అంటే టీఎస్పీఎస్సీ ఏర్పాటుకు ముందు ఉన్నటువంటి జనరల్ స్టడీస్, ఒక జనరల్ సైన్స్ అనేది, సారీ అండి, ఇంతకుముందు టీఎస్పీఎస్సీ ఏర్పాటుకు ముందు ఉన్నటువంటి జనరల్ సైన్స్ అధ్యయనము, టీఎస్పీఎస్సీ ఏర్పడిన తర్వాత ఉన్నటువంటి జనరల్ స్టడీస్ అధ్యయనంలో చాలా మార్పులు వచ్చినాయి. జనరల్ సైన్స్ అనగానే అందరూ ఏం చేసేవారు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అందులో బాటనీ, జువాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని ఇలా ఓరియంటేషన్ చదివేవాళ్ళు. అయితే ఇప్పుడు జనరల్ సైన్స్ అనగానే కేవలం జనరల్ సైన్స్ మాత్రమే, డే టు డే లైఫ్లో మన యొక్క సైన్స్తో మనకున్న అనుబంధం ఏంటి, సైన్స్లో సాధారణంగా మన డే టు డే లైఫ్లో ఉపయోగపడేటువంటి వస్తువులు ఏంటి, వాటితో ఉన్నటువంటి జనరలైజేషన్ ఏంటి, అట్లాగే డే టు డే లైఫ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వీటిల్లో జరుగుతున్నటువంటి మార్పులు ఏంటి, అండ్ న్యూ ఇన్నోవేషన్స్ ఎలా వస్తున్నాయి, సెల్ ఫోన్స్ వస్తున్నాయి, 5G వస్తుంది, ఇదంతా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తున్నటువంటి మార్పులే, IVF అంటున్నారు, ఇట్లాంటివన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తున్న మార్పులు. ఇలాంటివి అధ్యయనం చేయాలి తప్పితే బేస్కి వెళ్ళి ఒక్కసారి ఫిజిక్స్లోకి వెళ్ళగానే ఫిజిక్స్లో ధ్వని అంటే ఏంటి, ఇట్లా లోతుగా ఉన్నటువంటి డైరెక్ట్ సబ్జెక్టు మనకు అవసరం లేదు. డే టు డే లైఫ్లో మనకు సైన్స్తో ఉన్నటువంటి అనుబంధం ఏంటి, ఆ అనుబంధంతో పాటుగా
ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి మార్పులు ఏంటి, అంటే సైన్స్లో వస్తున్నటువంటి నూతన పరిణామాలు ఎట్లా ఉన్నాయి, ఇలాంటివి మనం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్కి వస్తే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్. చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. మనం పట్టించుకోకుండా వదిలేస్తున్నటువంటి అంశాల్లో ఇది కూడా ఒకటి. చాలా ఈజీ సబ్జెక్ట్ అని ఫీల్ అవుతున్నటువంటి అంశాల్లో ఇది ఒకటి. సో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, పర్యావరణ సంబంధమైనటువంటి అంశాలు, పర్యావరణము దానికి సంబంధించినటువంటి అంశాలను చూడాల్సి ఉంటుంది. సో పర్యావరణము, మన చుట్టూ ఉన్నటువంటి అంశాలన్నీ పర్యావరణమే. సో అందులో వైల్డ్ లైఫ్ ఉంటుంది, అడవులు ఉంటాయి, అలాగే వాతావరణ పరిస్థితులు ఉంటాయి, ఇదంతా కూడా పర్యావరణ పరిస్థితులే. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, సో విపత్తులు వాటి నిర్వహణ, వాటికి సంబంధించినటువంటి ఒక సంస్థ ఉంటుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని ఉంటుంది, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని ఉంటుంది. దాని ఆధ్వర్యంలో ఫర్ అన్ ఎగ్జాంపుల్ తుఫాన్లు వచ్చినా, లేకపోతే ఏవైనా కాలమిటీస్ వచ్చినా, అలాంటి సందర్భాల్లో అది తీసుకునేటువంటి చర్యలు, వాటికి సంబంధించిన పరిణామాలు బోలెడని ఉంటాయి. భారతదేశంలో వచ్చినటువంటి భూకంపాలకు సంబంధించి కానీ, భారతదేశంలో వస్తున్నటువంటి తుఫానుల గురించి కానీ, ఇలాంటివన్నీ కూడా, అండ్ వీటికి సంబంధించినటువంటి రెమెడీస్ ఏమున్నాయి, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్. ప్రివెన్షన్, అవి రాకుండా నివారణ పద్ధతులు, ముందే అవి రాకుండా మనం నివారించే పద్ధతులు ఉంటాయి, ఒకవేళ వచ్చిన తర్వాత వాటిని ఎదుర్కొనేటువంటి స్ట్రాటజీస్ ఉంటాయి. ఈ రెండింటిని, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్, సో అవి రాకుండా ముందస్తుగా మనం తీసుకోగలిగినటువంటి చర్యలు ఏమైనా ఉంటే వాటి గురించి, ఆ తర్వాత వచ్చిన సమయంలో మనం తీసుకోవాల్సినటువంటి పాలసీస్ గురించి, స్ట్రాటజీస్ గురించి, మిటిగేషన్ స్ట్రాటజీస్ గురించి, ఇవన్నీ కూడా చదవాలి. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏమున్నాయి, అట్లాగే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమున్నాయి, ఇవి చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి, భారతదేశం ఆర్థికంగా మరియు సామాజికంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి పరిణామాలు ఎట్లా ఉన్నాయి, సింపుల్ ఓరియంటేషన్లో చూడాల్సి ఉంటుంది. ఆర్థికంగా వస్తున్నటువంటి మార్పులు ఎట్లా ఉన్నాయి, భారతదేశంలో ఆర్థిక పరిస్థితి ఉంది, ఇంత కరోనా పరిస్థితుల్లో భారతదేశం యొక్క ఆర్థిక స్థితిగతి ఏంటి, ఆర్థిక అభివృద్ధి యొక్క పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, అండ్ భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, దాని యొక్క పాలసీస్ ఎట్లా ఉన్నాయి, ఇట్లా. అలాగే ఇంకొకటి సోషల్ డెవలప్మెంట్, సామాజిక పరమైనటువంటి మార్పులు, డెవలప్మెంట్ ఎట్లా వస్తున్నది, ఇట్లాంటివన్నీ కూడా మనం స్పెషల్ ఫోకస్తో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ అండ్ జియోగ్రఫీ ఆఫ్ తెలంగాణ స్టేట్. చాలా వ్యాస్ట్ సిలబస్ ఇది, చూడ్డానికి మూడు ముక్కల్లో చెప్పినప్పటికీ చాలా వ్యాస్ట్ అండ్ వ్యాస్ట్ సిలబస్ ఇది. టోటల్ వరల్డ్ జియోగ్రఫీని చూడాలి, ఇండియన్ జియోగ్రఫీని చూడాలి, అండ్ విత్ ఎ ఫోకస్ ఆఫ్ తెలంగాణ జియోగ్రఫీ, తెలంగాణ జియోగ్రఫీని కూడా చూడాలి, అంటే రీజనల్ జియోగ్రఫీ, నేషనల్ జియోగ్రఫీ అండ్ ఇంటర్నేషనల్ జియోగ్రఫీ, దీనికి సంబంధించినటువంటి టోటల్ అంశాలన్నింటిని కూడా లోతుగానే అధ్యయనం చేయాల్సి ఉంటుంది. మనకు అడిగేటువంటి క్వశ్చన్స్ ఇన్ని అని ఇతమిద్ధంగా చెప్పడం సాధ్యం కాదు కూడాను, కాబట్టి అన్నిటిని కూడా చాలా వీలైనంత లోతుగా విశ్లేషించడం అవసరం, ఎందుకంటే ఇదే అంశాలు మళ్ళీ మనకు మెయిన్స్లో కూడా ఉంటాయి, కాబట్టి ఏ అంశాలు మనకు మెయిన్స్లో బాగా ఫోకస్డ్గా ఉంటాయో వాటిని ఇక్కడే స్ట్రెచ్ చేస్తూ చదవడం వల్ల మనకు రెండు సందర్భాల్లోనూ ఉపయోగపడతాయి. జియోగ్రఫీ అనేది చాలా ప్రధానమైనటువంటి టాపిక్, అండ్ మెయిన్స్లో కూడా ప్రధానంగా ఒక పేపర్లో భాగంగా ఉన్నటువంటి టాపిక్. 50 మార్క్స్కి జియోగ్రఫీ ఉంది, ఇండియన్ జియోగ్రఫీ విత్ ఎ స్పెషల్ ఫోకస్ ఆన్ తెలంగాణ జియోగ్రఫీ అని మెన్షన్ చేశారు. కాబట్టి జియోగ్రఫీని వీలైనంత డెప్త్గా ఇక్కడనే చదివితే మనకు ఈజీ అవుతుంది, మెయిన్స్ వరకు చాలా కంఫర్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ వదిలేసేటువంటి అంశాలు ఏమీ కనిపించవు మనకి. అట్లాగే ఇంతకుముందు సైన్స్ అన్నాం కదా, సేమ్ స్టోరీ, సైన్స్ని కూడా మనకు స్పెషల్ పేపర్ ఉండింది. సో నియర్లీ 100 మార్క్స్ సిలబస్ సైన్స్, దానికి సంబంధించినటువంటి పరిణామాలు, డే టు డే లైఫ్లో వస్తున్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్, ఇవన్నీ కూడా 100 మార్క్స్ పేపర్ కింద ఉంది. మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం దానికి సంబంధించిన వివరాలను. ఇక నెక్స్ట్ హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, హిస్టరీ కల్చరల్ హెరిటేజ్, చరిత్ర, సంస్కృతి అండ్ నాగరికతకు సంబంధించినటువంటి మార్పులు భారతదేశంలో ఎట్లా ఉన్నాయి. జనరల్గా ఇండియన్ హిస్టరీ సింపుల్గా చెప్పాలంటే అయిపోయింది, మనం ఇండియన్ హిస్టరీని ఒక్క ముక్కలో చదివే వాళ్ళం ఇంతకాలం. ఇండియన్ హిస్టరీ, హిస్టరీ అనగానే జనరల్గా మనకున్నటువంటి ఒక సమస్య ఏంటంటే చరిత్ర అయిపోయింది, రాజులు, రాజ్యాలు, రాచరికపు పరిణామాలు అయిపోయింది. సో విధానం మారుతున్నది, కేవలం చరిత్ర అంటే రాజులు, రాచరికము కాదు, సంస్కృతి మరియు
నాగరికత అలాగే నిర్మాణ కౌశలము నిర్మాణానికి సంబంధించిన విశేషాలు ఇట్లాంటి ప్రత్యేకమైన అంశాలను అధ్యయనం చేయాలి అలా సాంస్కృతిక విశేషాలను అధ్యయనం చేస్తూ వెళ్తున్నాం ఇలాంటి స్పెషల్ ఫోకస్ అనేది మనకు అవసరం ఇది కూడా మనకు మెయిన్స్ లోకి వస్తే చాలా స్పెషల్ పేపర్ గా కనిపిస్తుంది కాబట్టి దీన్ని కూడా చాలా జాగ్రత్తగా చదవాలి అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ సింపుల్ గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ భారత రాజ్యాంగము రాజకీయ వ్యవస్థ ఇది కూడా మనకి మెయిన్స్ లో ఉన్నటువంటి భాగమే కాబట్టి ఇక్కనే ఫోకస్ చేస్తూ చదవాలి చాలా జాగ్రత్తగా మెన్షన్ చేసుకుంటూ వెళ్ళాలి గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా సేమ్ గవర్నెన్స్ కూడా మెయిన్స్ లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది పేపర్స్ లో భాగం సోషియాలజీ పాలిటీ అండ్ గవర్నెన్స్ అని మూడు కలిపి మెయిన్స్ లో ఒక పేపర్ ఇచ్చారు కాబట్టి మనం దీన్ని కూడా స్పెషల్ గా ఫోకస్ చేయాలి ఇంతకుముందు గవర్నెన్స్ అంటే తెలియదు పరిపాలన సింపుల్ గా చెప్పాలంటే యాక్చువల్గా మీరు గ్రూప్ వన్ ఆఫీసర్గా వెళ్ళిన తర్వాత రేపు చేయబోయే పని గవర్నెన్స్లో యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ది గవర్నెన్స్ మరి గవర్నెన్స్లో మీకు అన్ని విషయాలు తెలిసి ఉండాలి దానికి సంబంధించి మీకు ఏమాత్రం బేసిక్ జ్ఞానం నేర్పించడమే ఈ గవర్నెన్స్ అనేటువంటి అంశాన్ని సిలబస్లో చూపించడం యొక్క ఉద్దేశం కాబట్టి బేసిక్ నాలెడ్జ్ అబౌట్ ద గవర్నెన్స్ ఇది అంతా మనకి ఇక్కడ సిలబస్లో కనిపిస్తుంది ఇక పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి పాలసీస్ ఏమున్నాయి వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది అలాగే నూతనంగా ప్రవేశపెట్టబడుతున్నటువంటి పాలసీస్ ఏంటి వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది అండ్ ఇప్పుడు ఎలా ఉన్నది వాటికి మార్పులు ఏమైనా చేర్పులు జరుగుతున్నాయా పాత పాలసీస్ ఏ విధంగా మారుస్తున్నారు ఇలాంటి ఓరియంటేషన్లో స్పెషల్గా మనం ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు ఇక సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ తెలంగాణ అంటే గట్టిగా చెప్పాలంటే తెలంగాణ చరిత్ర మనం సింపుల్గా ఒక మాటలో చెబితే సొసైటీ సమాజము కల్చర్ సంస్కృతి హెరిటేజ్ నాగరికత ఆర్ట్స్ కళలు లిటరేచర్ అంటే సాహిత్యము ఆఫ్ తెలంగాణ ఇవన్నింటినీ చూడాలి అంటే తెలంగాణ చరిత్ర మొత్తాన్ని చదవండి బాబు అని అర్థం సో దీన్ని కూడా సేమ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మనము మెయిన్స్లో భాగంగా వస్తుంది కాబట్టి దాన్ని చాలా ఫోకస్డ్గా చదవాల్సినటువంటి అవసరం ఉన్నది నెక్స్ట్ సోషల్ ఎక్స్క్లూజన్ సో సామాజిక స్పెషల్గా చెప్పాలంటే యాక్చువల్గా సమాజం నుంచి వెలివేయబడ్డటువంటి కొన్ని అంశాలు ఏమున్నాయి సమాజం నుంచి మనం తొలగించాల్సినటువంటి అంశాలు ఉన్నాయి చాలా అంశాలు వాటిని స్పెషల్గా మనకు ఒక స్పెషల్ ఫోకస్ కింద ఇచ్చారు సోషల్ ఎక్స్క్లూజన్ అని రైట్స్ ఇష్యూస్ సచ్ యాజ్ జెండర్ అంటే లింగ సంబంధమైన అసమానతలు ఉన్నాయి మన దగ్గర అట్లాగే క్యాస్ట్ కులానికి సంబంధించినటువంటి అసమానతలు ఉన్నాయి ట్రైబ్ తెగలలో ఉన్నటువంటి మార్పులు డిజేబిలిటీస్ అంటే ఎవరైనా వికలాంగులు ఉంటారు వాళ్ళకి సంబంధించినటువంటి హక్కులు వారికి సంబంధించిన సమస్యలు వీటిని మనం స్పెషల్గా ఫోకస్ చేయాల్సి ఉంటుంది అండ్ వాటికి సంబంధించి పాలసీస్ వాళ్ళకి సంబంధించి గవర్నమెంట్ యొక్క పాలసీస్ ఎట్లా ఉన్నాయి వాటికి సంబంధించి ఇక నెక్స్ట్ సో లాజికల్ రీజనింగ్ స్పెషల్గా లాస్ట్లో మనకు మెన్షన్ చేశారు లాజికల్ రీజన్ అనాలిటికల్ ఎబిలిటీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ చూడడానికి సింపుల్గా అరిథమెటిక్ అండ్ రీజనింగ్ అని మీరు సింపుల్గా చదివేవే డాటా ఇంటర్ప్రిటేషన్ సింపుల్గా ఒక మాటలో చెబితే రీజనింగ్ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ సింపుల్గా ఇది మనకు సిలబస్లో ప్రిలిమినరీ సిలబస్ చూడడానికి చాలా వ్యాస్ట్గా కనిపిస్తుంది నిజంగానే వ్యాస్ట్గా ఉంటుంది చాలామందికి నేను పర్టికులర్గా ఈ అంశాన్ని ఎందుకు చెబుతున్నాను సిలబస్ని ఇంత చక్కగా చూపించడంలో ఉద్దేశం కూడా ఏంటంటే ప్రిలిమినరీని చదవడం అంటే మెయిన్స్కు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్టు కాబట్టి ప్రిలిమినరీ చదువుతున్నాము అంటే ప్రిలిమినరీ కోసం మాత్రమే కాదు మీరు ప్రిలిమినరీతో పాటుగా మెయిన్స్కి కూడా ప్రిపేర్ అవుతున్నట్టే కాబట్టి ప్రిలిమినరీ ప్రిపరేషన్ అనేది మెయిన్స్కు తొలిమెట్టు కాబట్టి ప్రిలిమినరీ చదవడం ఇప్పుడే స్టార్ట్ చేస్తే అలాంగ్ విత్ మెయిన్స్ మీరు ప్రిపేర్ అవుతున్నట్టే కాబట్టి జాగ్రత్తగా ఫోకస్డ్గా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చెప్పడం కోసం నేను స్పెషల్గా ఈ టాపిక్ని డిస్కస్ చేస్తున్నాను ఇక నెక్స్ట్ చూద్దాం బేసిక్గా మనకు ఉండేటువంటి ఒకనొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సార్ జనరల్గా ప్రిపరేషన్ కోసం మనం ఏం చేయాలి సార్ ఎట్లా చదవాలి అంటే చాలామంది చేస్తున్న పని ఏంటంటే పొద్దున్న లేవగానే మన కార్యక్రమాలు ఏవో మనం చేసుకుని ఎలాగూ నోటిఫికేషన్లు లేవు ఎలాగూ కరోనా ఉన్నది కాబట్టి ఈ కరోనాలు ఇవన్నీ పక్కన పడేసి అసలు పేపర్తో కూడా సంబంధం లేకుండా ఒక ఐపీఎల్ మ్యాచ్లు తప్ప లేకపోతే ఏదో బిగ్ బాస్ సీజన్లు తప్ప ఇవేవి పట్టించుకోకుండా మన ప్రశాంతతలో మనం ఉండిపోతున్నాం ఏదో సెల్ ఫోన్లు పట్టుకొని ఆడుకుంటూ కూర్చుంటున్నాం మినిమం మనం కాంపిటీషన్లో ఉన్నాము అంటే మనం కంటిన్యూ చేయాల్సినటువంటి ఒక సింపుల్ ప్రాసెస్ ఏంటంటే డే టు డే లైఫ్లో మనం అలాగే కొనసాగడం అందులో భాగంగా మనము ఖాళీగా ఉండకుండా ఒక ఆన్లైన్ కోచింగ్ ప్లాట్ఫామ్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవడం మనకు అవసరమైనటువంటి ఆన్లైన్ కోచింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వాటిని సక్రమంగా యూటిలైజ్ చేసుకోవాలి అందులో మనం
యాజ్ అన్ అచీవర్స్ అకాడమీ నుంచి మీకు కావాల్సినంత ఫెసిలిటేషన్ ఇస్తున్నాం అండ్ కావాల్సినటువంటి సపోర్ట్ ఇస్తున్నాం అండ్ దీనికి సంబంధించి మీరు ఆన్లైన్ కోచింగ్ని సపోర్ట్గా తీసుకోవచ్చు. ఖాళీగా ఉండడం కంటే టైం వేస్ట్ చేయడం కంటే ఆన్లైన్ కోచింగ్ని 100% సపోర్ట్ తీసుకోవచ్చు. అండ్ సెకండ్ ఫ్యాక్టర్ పేపర్ చదువుకోవడం, తద్వారా డే టు డే లైఫ్లో మనం కరెంట్ అఫైర్స్ని కంటిన్యూస్గా జస్ట్ చూస్తూ ఉండడం. చాలామంది కరెంట్ అఫైర్స్ అనగానే రాసుకుందాం కంటిన్యూస్గా, రాయడం కాదు, మనం సబ్జెక్ట్ని ఎప్పటికప్పుడు చూస్తూ ఉండడం, డే టు డే లైఫ్ని అబ్జర్వ్ చేస్తూ ఉండడం, ప్రపంచాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండడం అనేది కాంపిటీషన్లో ఉండేవాడికి ఉండాల్సిన ద ప్రిలిమినరీ క్వాలిటీ. కాబట్టి పేపర్ చదవడము, పేపర్ ఇల్లస్ట్రేట్ చేయడం అనేది చాలా అవసరం. కాబట్టి అలాంగ్ విత్ ఆన్లైన్ కోచింగ్ వీ హ్యావ్ టు ఫాలో ద న్యూస్ పేపర్స్ డైలీ, ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అట్లా అని చెప్పేసి రాసుకోమని చెప్పడం కాదు, మనకు అవేర్నెస్, కాంపిటేటివ్ అవేర్నెస్ అనేది కంటిన్యూస్గా ఉండడం కోసం చేయాల్సినటువంటి పనుల్లో ఇది ప్రధానమైనటువంటి పనిగా నేను చెప్తాను. ఇక నెక్స్ట్ మెయిన్స్లోకి వెళ్దాం. మెయిన్స్లోకి వెళ్తే ప్రిలిమినరీలో ఇంతకుముందు చెప్పాను, ప్రిలిమినరీలో క్వాలిఫై అయినటువంటి వాళ్ళను తీసుకెళ్ళి 1:50 రేషియోలో మీకు మెయిన్స్కి తీసుకెళ్తారు. సో మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమినరీకి మెయిన్స్కి ఎంత వద్దనుకున్నా సరే మీకు ఒక 3 మంత్స్ టైం ఉంటుంది, మినిమం 3 మంత్స్ టైం ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ ఇవ్వడానికి ఒక నెల టైం ఇచ్చినా ఆ తర్వాత మీకు 45 డేస్ మినిమం ఇస్తారు. కాబట్టి ఒక 3 మంత్స్ టైం ఉంటుంది నెలలో రిజల్ట్ ఇచ్చిన మనకు. అంత నెలలోనే రిజల్ట్ ఇచ్చే అంత పరిస్థితులు లేవని అనుకున్నప్పటికీ మినిమం అంటే తక్కువలో తక్కువ 3 నెలల టైం ఉంటుంది, గరిష్టంగా ఒక 6 నెలలకు మించకుండా ఈ గ్యాప్ టైం ఉంటుంది మీకు ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్యలో. మరి మెయిన్స్లోకి వస్తే పేపర్లు ఎలా ఉంటాయి, వాటి పరిస్థితి ఏంటి ఒక్కసారి మనం చూద్దాం. వెరీ ఫస్ట్ పేపర్ 1 మెయిన్స్లోకి వస్తే జనరల్ ఇంగ్లీష్, ఇట్ ఈజ్ జస్ట్ ఎ క్వాలిఫయర్. చాలామందికి ఒక చిన్న విషయం క్లారిఫై చేయాలి, ఇది 150 మార్కుల పేపర్ ఉంటుంది. సేమ్ 3 అవర్స్ టైం ఉంటుంది మీకు. 3 అవర్స్ టైంలో మీరు ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ అన్ని అటెంప్ట్ చేస్తారు లేదు అనేది మీ ఇష్టం, ఎందుకంటే జస్ట్ ఇట్ ఈజ్ ఎ క్వాలిఫయర్. అండ్ చాలామందికి క్వాలిఫయర్ అనగానే సార్ ఎస్సీ ఎస్టీలకు వేరే క్వాలిఫయింగ్ మార్క్స్ ఉంటాయా, బీసీలకు వేరే క్వాలిఫయింగ్ ఉంటాయా, ఓసీలకు వేరే క్వాలిఫయింగ్, ఎవరికి కూడా వేరువేరుగా ఉండవు, అందరికీ సమానంగా ఉంటుంది క్వాలిఫయింగ్ అనేది. సో క్వాలిఫయర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్, అందరికీ కూడా సమానమైనటువంటి క్వాలిఫయింగ్ మార్క్స్ ఉంటుంది. 40% వస్తే మీరు క్వాలిఫై అయినట్టుగా కన్సిడర్ చేస్తారు. కాబట్టి సో 40% మీన్స్ 150 మార్క్స్ పేపర్ ఉంటుంది మీకు. కాబట్టి 60 మార్క్స్ అనేది మీకు క్వాలిఫయింగ్ కింద కన్సిడర్ చేయబడుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరికీ కూడా సమానంగా క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. ఒకటి పేపర్ 1 జనరల్ ఇంగ్లీష్, మరి ఏం చదవాలి సార్, మనం ఏం ప్రిపేర్ అవ్వచ్చు అని ఒకసారి పరిశీలించి వస్తే, వెరీ ఫస్ట్ నా సజెషన్ ఇది, ఇవే చదవాలని ఏం లేదు. కాకపోతే మనకు ఏ స్థాయిలో సిలబస్ ఉంటుంది అని చెబితే దాని ప్రకారం నేను సజెస్ట్ చేస్తున్నటువంటి బుక్స్ ఇవి. వెరీ ఫస్ట్ మనకు స్కూల్ లెవెల్ ఇంగ్లీష్ ఉంటుంది, అంటే హై స్కూల్ లెవెల్ వరకు మాత్రమే ఉంటాయి, అప్ టు 10th క్లాస్ స్థాయి వరకు ఉన్నటువంటి ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది. మనం 10th క్లాస్ వరకు స్కూల్ లెవెల్లో చదువుకున్నదే బేసిక్ గ్రామర్ తెలిస్తే చాలు. బేసిక్ గ్రామర్లో ఏముంటుంది సార్ అంటే సింపుల్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దగ్గర నుంచి మొదలు పెడతాం, దానికంటే ముందు ఇంకా మాట్లాడితే వర్డ్ సిలబుల్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటాం, తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్, తర్వాత టెన్సెస్, తర్వాత కంటిన్యూషన్లోకి వెళ్ళినట్లయితే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, తర్వాత రిపోర్టెడ్ స్పీచ్, లెటర్ రైటింగ్, ప్రీసీ రైటింగ్, ఇలాంటివన్నీ మనం 10th క్లాస్ లెవెల్లో చదువుకున్నటువంటి బేసిక్ గ్రామరే. ఆ బేసిక్ గ్రామర్కి మనకు ప్రాపర్ బుక్స్ ఎక్కడ దొరుకుతాయని చూస్తే హై స్కూల్ గ్రామర్ బుక్ అనే పేరుతోటి మనకు కనిపిస్తుంది, ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కంపోజిషన్ అని. రెన్ అండ్ మార్టిన్ ఇద్దరి యొక్క రచన ఇది. సో రెన్ అండ్ మార్టిన్స్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కంపోజిషన్ అని హై స్కూల్ గ్రామర్ బుక్ అని పిలుస్తారు దీన్ని సింపుల్గా మన పరిభాషలో. దాదాపు మన స్కూల్ లెవెల్ అందరి దగ్గర మ్యాక్సిమం అందరం కూడా కొనుక్కొని ఉంచుకున్నటువంటి పుస్తకం ఇది. సో ఇప్పుడు అప్డేటెడ్ వెర్షన్ కావాలనుకుంటే తీసుకోవచ్చు, ఇట్ కెన్ బి హ్యాండ్ లెబుల్ బుక్, మనకు కంపల్సరీగా ఉపయోగపడేటువంటి పుస్తకాల్లో ఇది కూడా ఒకటి. అయితే ఈ బుక్కి అనుబంధంగా ప్రతి చాప్టర్ వెనకాల, ప్రతి టాపిక్ వెనకాల క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. ఎందుకు దీన్నే మనం పర్టికులర్గా నేను రిఫర్ చేస్తున్నానంటే ప్రతి టాపిక్ వెనకాల మనకు బేసిక్లో టాపిక్ను ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తారు, ఆ తర్వాత ఇంట్రడ్యూషన్ అయిపోయిన తర్వాత దాన్ని వెంటనే క్వశ్చన్స్, ప్రాక్టీస్ పర్పస్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ని మనం సొంతంగా చేసుకోవచ్చు. వాటికి తర్వాత మనకు కంటిన్యూషన్లో ఇదిగో దీనికి సంబంధించినటువంటి కీ ఇవ్వబడుతుంది, కీ కోసం సపరేట్ బుక్ ఇచ్చారు. కాబట్టి మీరు డైరెక్ట్గా వెంటనే కీ ఉండకుండా మీరు ప్రాక్టీస్ అంతా అయిపోయిన తర్వాత యూ కెన్ చెక్అవుట్ ఇన్ ద కీ, మీరు చేసింది ఎంతవరకు కరెక్ట్ అనేది టాపిక్ చదువుకొని సో అలా కంటిన్యూషన్లో మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఇది పనికి వస్తుంది. అలాంగ్ విత్ దిస్ మీరు దీంతో పాటుగా ఇంకా కావాలనుకుంటే సో ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో ఒకసారి
ప్రాక్టీస్ కోసం అవసరమైనటువంటి బ్యాంక్ బిఓస్ అందరికీ పనికొచ్చేలాగా ఉన్నటువంటి జనరల్ ఇంగ్లీష్ బుక్ ఒకటి ఉంది బై ఎస్పి బక్షి అని ఉంటుంది, యూ కెన్ హ్యాండిల్ ఇట్. సో దీన్ని కూడా మీరు జస్ట్ యాజ్ ఎ రిఫరెన్స్ అది తీసుకోవచ్చు. కానీ మనకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ టాపిక్స్ ఆబ్జెక్టివ్ టైప్ ఉండవు కాబట్టి సో జస్ట్ కాంటెంట్ ఓరియంటేషన్లో ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ ద బెస్ట్ హ్యాండిలింగ్ బుక్ అని చెప్పుకోవచ్చు. అలాంగ్ విత్ దిస్ మీకు కావాలనుకుంటే ఫర్ ఎనీ అదర్ ఎగ్జామినేషన్స్ యూ కెన్ హ్యాండిల్ దిస్. సో రైట్, సో దిస్ ఈజ్ ఫస్ట్ పేపర్, ఇట్ ఈస్ జస్ట్ ఎ క్వాలిఫయర్ కాబట్టి దీనిలో వచ్చినటువంటి మార్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీకు మెయిన్స్ టోటల్ మార్క్స్లో కలపరు కాబట్టి దాన్ని మీరు పర్టికులర్గా పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. సో ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక నెక్స్ట్ పేపర్ టూకి వచ్చేద్దాం. పేపర్ టూ అనేది జనరల్ ఎస్సే. ఇక్కడ నుంచి మీకు మార్క్స్ని నెక్స్ట్ కలపడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం కంటిన్యూ చేయొచ్చు. పేపర్ టూ జనరల్ ఎస్సే అంటున్నాం. జనరల్ ఎస్సే యాక్చువల్గా మీకు 150 మార్క్స్కి పేపర్ ఉంటుంది. దీనిలో 3 పార్ట్స్గా ఇవ్వబడుతుంది. సో 3 పార్ట్స్గా ఇచ్చినటువంటి జనరల్ ఎస్సేలో జనరల్గా ఏం చదవాలి అని చెప్పడానికంటే నేను ముందుగా వెళ్తున్నాను. సో 3 పార్ట్స్, ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ అండ్ థర్డ్ పార్ట్ ఇస్తారు. ఫర్ ఎవ్రీ పార్ట్, ప్రతి భాగంలోంచి కూడా మీకు 3 క్వశ్చన్స్ ఇవ్వబడతాయి, 3 టాపిక్స్ ఇవ్వబడతాయి. అవుట్ ఆఫ్ దీస్ 3 టాపిక్స్ యూ హ్యావ్ టు ఆన్సర్ ఎనీ వన్ ఆఫ్ ద టాపిక్స్. అంటే ఏదైనా ఒక టాపిక్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఒక ఎస్సే రాయాల్సి ఉంటుంది. ఈచ్ అండ్ ఎస్సే, ఈచ్ ఎస్సే కన్సిస్ట్ ఆఫ్ 50 మార్క్స్. అంటే మీరు 3 టాపిక్స్ మీద ఎస్సే రాయాలి. పార్ట్ ఏ 3 క్వశ్చన్స్, అవుట్ ఆఫ్ 3 యూ కెన్ ఆన్సర్ 1. పార్ట్ బి సో ఇట్ ఈస్ ఆల్సో 3 క్వశ్చన్స్, యూ హ్యావ్ టు ఆన్సర్ 1. అండ్ పార్ట్ 3 అండ్ అగైన్ 3 క్వశ్చన్స్, యూ హ్యావ్ టు ఆన్సర్ 1 క్వశ్చన్, విచ్ మీన్స్ యూ హ్యావ్ టు ఆన్సర్ 3 ఎస్సెస్ అవుట్ ఆఫ్ 9 ఎస్సెస్. సో ఇట్లా మీకు 3-3 ఇస్తారు ప్రతి పార్ట్లో కూడాను. అట్లా మీరు ఆన్సర్ చేసేయచ్చు. మరి ఎస్సేకి ఏ ఓరియంటేషన్లో ప్రిపేర్ అవ్వాలి, ఇది చాలా చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఎస్సే ప్రిపరేషన్ అనేది ఎప్పుడు కూడా మనకి ఒక కన్ఫ్యూజ్డ్ ఆస్పెక్ట్. ఎప్పుడో చిన్నప్పుడు మనం ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో పాల్గొని ఉంటాం. సో పాల్గొన్నప్పుడు మనకి ఏదో బేసిక్స్ నేర్పించి ఉంటారు. ఫస్ట్ పరిచయము, ఇంట్రొడక్షన్ అనేది స్టార్ట్ చేయాలి, తర్వాత కాంటెంట్లోకి వెళ్ళిపోవాలి, తర్వాత ఏదో మనకు సంబంధించినటువంటి దానిలో ఏమన్నా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఉన్నట్లయితే దానిలో ఏమన్నా ఆ కంటెంట్కి సంబంధించినట్లయితే పాజిటివ్స్ ప్రయోజనాలు రాసుకోవాలి చివరిలో, తర్వాత కంటెంట్ అంతా అయిపోయిన తర్వాత దానిలో ఏమన్నా మీకు కొత్తగా లోపాలు లేకపోతే దానిలో ఏమన్నా నెగిటివ్స్ కనిపించినట్లయితే చెప్పాలి. ఫైనల్గా మీ కన్క్లూజన్ అనేది ఏదైతే ఉంటుందో అది చెప్పాలి. సో ఇట్లా కన్క్లూజన్ అనేది ఏదో ఒకటి చెప్పుకోవాలి. ఇట్లా మనకు బేసిక్స్ ఏవో నేర్పించి ఉంటారు సరిపోతుంది. ఈ మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది ఎస్సే ప్రిపరేషన్కి. ఈ మినిమం బేసిక్ నాలెడ్జ్తోని మనం ఎస్సేకి 100% ప్రిపేర్ అవ్వచ్చు. కాకపోతే అసలు టాపిక్స్ని ఎలా రాయాలి, వాటిని ఎలా కంటిన్యూ చేయాలి, ఒక 50 మార్క్స్కి సరిపడా ఒక ఎస్సేని మీరు రాస్తున్నప్పుడు దానిలో ఎంత స్టఫ్ ఉండాలి, మన స్టఫ్ కోసం ఆ స్టఫ్ కోసం ఏ స్థాయిలో ప్రిపేర్ అవ్వాలి, ఇది మన దగ్గర ఉండాల్సిన బేసిక్ నాలెడ్జ్. అంటే ఆ బేసిక్ ఐడియా ఉంటే చాలు. ఎంత స్టఫ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ని మనం ప్రిపేర్ అవ్వాలి, సో ఇది మనకు ఉన్నటువంటి ప్రధాన అంశం. కాబట్టి ఆ స్టఫ్ లెవెల్ కోసం మనం ఏం ప్రిపేర్ అవ్వాలి, బేసిక్స్ కోసం ఏం ప్రిపేర్ అవ్వాలని నేను చెప్తాను. కంటిన్యూస్గా మనకు ఇచ్చేటువంటి టాపిక్స్ అన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో వస్తున్నటువంటి అంశాల మీదనే ఉంటాయి, కరెంట్ టాపిక్సే వస్తాయి మోస్ట్లీ. కాబట్టి కరెంట్ అఫైర్స్ అన్నీ మనం రెగ్యులర్గా చూస్తున్నట్లయితే బేసిక్గా మనం చూడాల్సినటువంటి అంశాల్లో ఈనాడు పేపర్ చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎడిటోరియల్ కాలమ్స్ వస్తూ ఉంటాయి, ఒక పేజీ మొత్తం వస్తుంది. ఇంతకుముందు నేను పేపర్ చదవడం అనేది ఒక హ్యాబిట్ లాగా మార్చుకోండి అని చెప్పడంలో ఇది ఒక ప్రధాన అంశం. సో ఎడిటోరియల్ కాలమ్స్ వస్తాయి, ఇప్పుడు జరుగుతున్నటువంటి కరెంట్ అంశాల మీద చక్కటి వ్యాసాలు రాయబడతాయి, చాలా అద్భుతమైన వ్యాసాలు వస్తాయి. ఎడిటోరియల్ కాలం ఒక పక్క, తర్వాత ఎక్స్పర్ట్స్ రాసేటువంటి వ్యాసాలు ఒక పక్క వస్తూ ఉంటాయి. సో అందులో ఉన్నటువంటి కాంటెంట్ని ఏ ఓరియంటేషన్లో తీసుకోవాలో తీసుకోండి. వెరీ ఫస్ట్ ఫ్యాక్టర్ జాగ్రత్త తీసుకోండి. అందులో కాంటెంట్ అనేది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఆ కాంటెంటే మనకు పనికొచ్చేటువంటి ప్రధానమైనటువంటి ఎస్సే అంశం అది. దాన్ని మీ ఓరియంటేషన్ ఎట్లా ఉంటుంది పక్కన పడేయండి. అప్పుడు చదువుతున్నప్పుడు ఆ ఆథర్ ఎవరైతే ఉంటారో ఆయన ఓరియంటేషన్, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ రాస్తారు. అందులో గవర్నమెంట్ విమర్శిస్తూ ఉండొచ్చు, గవర్నమెంట్ను సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు, లేకపోతే ఆయనకు నచ్చింది నచ్చనివి అన్నీ చెబుతూ ఉండొచ్చు. సో ఆ ఆథర్కి సంబంధించిన ఓరియంటేషన్ కాదు మీకు కావాల్సింది, అందులో ఉన్న కాంటెంట్ను మాత్రమే పికప్ చేసుకోవాలి. జాగ్రత్త వినండి. సో ఒక అంశం మీద వస్తున్నటువంటి ఎస్సేలో, అందులో మెన్షన్ చేసినటువంటి అంశంలో, ఎక్స్పర్ట్స్ రాసేటువంటి వ్యాసాల్లో మీరు ఆ కాంటెంట్ని మాత్రం తీసుకోండి. అండ్ ఫర్దర్గా మీ ఒపీనియన్ మీదే, దానిలో పాజిటివిటీ నెగిటివిటీ అనే సంబంధం లేకుండా ఒక ప్రాపర్ బ్యాలెన్స్డ్ ఒపీనియన్ని మనం క్రియేట్ చేసుకోవడం అనేది చాలా చాలా ప్రధానమైన అంశం.
ఇది మనం చేయాల్సినటువంటి ప్రధాన అంశం. సో ఎస్ఎస్ని చదవడానికి మొదటి మెట్టు ఇది పేపర్ రీడింగ్ అనేది. సెకండ్ స్టేజ్ యోజన అనే పేరుతోని ఒక బుక్ వస్తుంది. సో నెలకి ఒక బుక్ రిలీజ్ అవుతూ ఉంటుంది యోజన. సో తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. కాబట్టి ఈ తెలుగులో ఉన్నటువంటి యోజన బుక్ కరెంట్ టాపిక్స్ మీద అద్భుతమైనటువంటి ఎస్సేలు అందులో ఉంటాయి. గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇట్ ఈస్ ద బెస్ట్ సజెస్టెడ్ బుక్. ఎందుకంటే ద బెస్ట్ మనకు సంబంధించిన ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ రైట్. మనం కంటిన్యూ చేస్తున్నాం, యోజన అనే బుక్ ఉందని చెప్పినాను, అందులో ఉన్నటువంటి ఎస్సేస్ చాలా బెస్ట్గా కనిపిస్తాయి. సో ఈ రెండింటితో పాటుగా అదనంగా మీకు కావాలనుకుంటే జనరల్ ఎస్సేస్ అని మార్కెట్లో దొరికే ఏదైనా ఒక మంచి బుక్ని తీసుకొని పెట్టుకోవచ్చు. జస్ట్ నేను సజెస్టివ్ కోసం ఒక బుక్ పెట్టాను. సో ఏదైనా ఒకటి మీకు ఐడియా కోసం, ఎందుకంటే ఇందులో ఎస్సేస్ ఉంటాయి. ఎస్సేని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా కన్వర్ట్ చేయాలని చెప్పడానికి ఒక బుక్ నేను సజెస్ట్ చేస్తున్నాను. సో ఇట్ కెన్ బి యూజ్డ్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఎస్సేస్ ఎట్లా రాయొచ్చు అని చెప్పడానికి ఒక ప్యాటర్న్ మీకు కనిపిస్తుంది. సొంతంగా ప్రిపేర్ అయ్యే ఏదైనా ఒక బుక్ తీసుకొని చెప్పండి అని చెప్పడానికి నేను ఒక బుక్ మెన్షన్ చేశాను. సో ఇది ఒక బుక్ని తీసుకొని దగ్గర పెట్టుకోవచ్చు. బై నూతన కంటి వెంకట్. సో పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి ఆయన ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ కాబట్టి ఆయన ఆల్రెడీ ప్రిపరేషన్ చేసి ఉన్నాడు కాబట్టి ఆయనకు ప్రాపర్ ఓరియంటేషన్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఆయన రాసినటువంటి వన్ ఆఫ్ ద జనరల్ ఎస్సేస్ అనే పేరుతో ఉన్న బుక్ని నేను సజెస్ట్ చేస్తున్నాను. ఇట్ కెన్ బి యూజ్డ్. నెక్స్ట్ దగ్గరకు వచ్చినట్లయితే సో పేపర్ 3, నెక్స్ట్ పేపర్, దీనిలో మనకు కనిపించే అంశాలు ఏమున్నాయంటే 3 డిఫరెంట్ ఓరియంటేషన్స్. నెంబర్ వన్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్, ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్, భారతదేశ చరిత్ర సంస్కృతి. నేను ఇంతకుముందు చెప్పాను ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడే భారతదేశ చరిత్ర సంస్కృతి నాగరికత ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అన్నింటినీ కలిపి చదవండి అన్నాను. అక్కడి నుంచి యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడికి వచ్చేస్తే వెరీ ఫస్ట్ ఫ్యాక్టర్ ఇక్కడే ఉంటుంది. ఇది థర్డ్ పేపర్లో ఉన్నటువంటి ఫస్ట్ పార్ట్. ఇందులో చూడండి ఇండియన్ హిస్టరీ కల్చర్, ఇందులో మనకు చూడాల్సింది ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర. ఈ ఓరియంటేషన్లో చదువుతున్నప్పుడు మనకు ఏమి, ఎందుకంటే ఇంతకుముందు మార్కెట్లో మనకు కనిపించే పుస్తకాల్లో అత్యధికం ఇండియన్ హిస్టరీకి సంబంధించి అత్యధికంగా కనిపించేవన్నీ అవన్నీ కేవలం ఆబ్జెక్టివ్ టైప్ ప్రిపరేషన్కు సరిపడినట్టుగానే ఉంటాయి. కాబట్టి మీరు ఎస్సే టైప్లో ఉన్నటువంటి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలంటే సబ్జెక్ట్ లోతుగా విశ్లేషించగలిగిన సామర్థ్యం ఉండాలి. దానికోసం ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి రామ్ శరణ్ శర్మ, యాక్చువల్గా ఇతను ఇంగ్లీష్లో రాశాడు, దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయబడ్డ పుస్తకం ఇది. సో వల్లంపాటి వెంకట సుబ్బయ్య పేరుతోని ప్రాచీన భారతదేశ చరిత్ర అని ఉంటుంది. ఇట్ కెన్ బి యూజ్డ్. సో చాలా మంచి పుస్తకాల్లో ఒకటి. ప్రాచీన చరిత్రకు సంబంధించి చాలా చిన్నగా ఉంటుంది, కానీ ప్రాచీన చరిత్రను మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపించే ఒక పుస్తకాల్లో ఒకటి. దీంతో పాటుగా తెలుగు అకాడమీకి సంబంధించిన బుక్స్ అన్నీ ఉండాలి. సో డిగ్రీ లెవెల్లో ఉన్న బుక్స్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అలాగే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన హిస్టరీ, ఎంఏ హిస్టరీకి సంబంధించిన బుక్స్ ఉన్నాయి, వాటిని కూడా ఖచ్చితంగా తీసుకొని చదవాల్సిన అవసరం ఉంటుంది. సో చాలా చాలా ప్రధానమైనవి. నెక్స్ట్ మధ్యయుగ భారతదేశము బై సతీష్ చంద్ర, ఇది మధ్యయుగ చరిత్రకు పనికి వస్తుంది, చాలా చక్కటి పుస్తకాల్లో ఇది ఒకటి. అండ్ ఆధునిక భారతదేశ చరిత్ర బై బిపిన్ చంద్ర, చాలా చాలా ప్రధానమైనది ఇది కూడా. ఇక నెక్స్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసి తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్, అంటే పేపర్ 3లో ఉన్నటువంటి మూడు భాగాల్లో ఫస్ట్ భాగం వచ్చేసి భారతదేశ చరిత్ర సంస్కృతి, రెండవది తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతి. ఇందులో ఏన్షియంట్ అండ్ మీడియవల్ తెలంగాణ హిస్టరీకి సంబంధించి ఆంధ్రుల చరిత్ర అని బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ ఒకటి ఉంటుంది, చాలా అద్భుతంగా ఉన్నటువంటి పుస్తకాలు ఒకటి. కొంచెం చదవడానికి అంత అనుకూలమైన పుస్తకంలా కనిపించదు. ఎవరైనా మోడర్న్ పీపుల్ అంటే కొత్తగా ఇప్పుడు డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉండే కనుక ఆ పుస్తకంలో ఉన్నటువంటి భాష కొంచెం గ్రాంధికంలాగా కనిపిస్తుంది, కొంచెం అంత ఈజీగా సాగుతున్నటువంటి అధ్యయనంలా కనిపించదు, కొంచెం కూల్గా అనిపిస్తుంది. కానీ నైస్ ఇన్ఫర్మేషన్ వాజ్ గివెన్ ఇన్ దిస్ బుక్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి శాతవాహనులకు సంబంధించి కానీ కాకతీయులకు సంబంధించి కానీ స్పెషల్ ఫోకస్గా కనిపిస్తుంది మనకి. ప్రాచీన మధ్యయుగ కాలాల నాటికి సంబంధించినటువంటి చరిత్ర మనకు చాలా చక్కగా ఇందులో వివరించబడి కనిపిస్తుంది మనకి. అలాంగ్ విత్ దిస్ తెలంగాణ చరిత్ర సంస్కృతి అని తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి బుక్ ఉంది, అండ్ దీన్ని కూడా చక్కగా ముందు పెట్టుకోవచ్చు. సో ఈ రెండింటిని దగ్గర పెట్టుకొని తెలంగాణ చరిత్ర సంస్కృతికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ మనం ప్రాపర్గా చేయొచ్చు అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ థర్డ్ పార్ట్, ఇందులోనే ఇండియన్ జాగ్రఫీ విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ తెలంగాణ జాగ్రఫీ, ఇంతకుముందు చెప్పాను నేను. సో ఇది థర్డ్ పార్ట్ ఆఫ్ థర్డ్ పేపర్, థర్డ్ పేపర్లో ఉన్నటువంటి థర్డ్ పార్ట్. ఇది ఏం కనిపించింది, ఇండియన్ జాగ్రఫీ అలాంగ్ విత్
ఫోకస్ ఆన్ తెలంగాణ జాగ్రఫీ. మీరు ఏం చదవచ్చు అని చూస్తే జాగ్రఫీ ఓరియంటేషన్, చాలామంది అసలు జాగ్రఫీని ఎలా చదవాలి అనే విషయం మీదనే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు చూద్దాం ప్రాపర్ ఓరియంటేషన్ చూద్దాం. వెరీ ఫస్ట్ భౌతిక భూగోళ శాస్త్రం, భూగోళ శాస్త్రాన్ని ఈ ఓరియంటేషన్లో చూడాలి. భౌతిక భూగోళ శాస్త్రం ఒకటి, మానవ భూగోళ శాస్త్రం ఒకటి. భౌతిక భూగోళ శాస్త్రం మరియు మానవ భూగోళ శాస్త్రం అంటే భూగోళ శాస్త్రాన్ని భూగోళంలాగా చూడడం ఒక భాగము, అండ్ మానవ జీవితంతో ముడిపెట్టి చదవడం ఒక భాగం. ఈ రెండు పుస్తకాలు ప్రత్యేకించి చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే సిలబస్ని ప్రాపర్ ఓరియంటేషన్లో చూడడం కోసం. తర్వాత భారతదేశము ప్రాంతీయ భూగోళ శాస్త్రం, అండ్ ఫైనల్లీ తెలంగాణ ప్రాంతీయ భూగోళ శాస్త్రం. అండ్ ఇవి రెండు కూడా చాలా ప్రధానమైనవి, అన్నీ కూడా తెలుగు అకాడమీకి సంబంధించినవి. ఈచ్ అండ్ ఎవ్రీ బుక్, ఈ నాలుగు పుస్తకాలని దగ్గర పెట్టుకుంటే మనం ప్రాపర్గా జాగ్రఫీకి సంబంధించిన 50 మార్కుల సిలబస్కి ప్రాపర్గా ప్రిపేర్ అవ్వడానికి సరిపోతుంది. భారతదేశ చరిత్ర సంస్కృతి 50 మార్కులకు భాగము, తెలంగాణ చరిత్ర సంస్కృతి 50 మార్కులకి, అండ్ ఫైనల్గా భారతదేశం యొక్క భూగోళ శాస్త్రము తెలంగాణ భూగోళ శాస్త్రానికి ప్రాధాన్యతనిస్తూ ఇది ఒక భాగం. మూడు భాగాలుగా కలిపి ఉంటుంది, మూడు పార్ట్స్ సపరేట్గానే ఇస్తారు కాబట్టి. సో ఒక్కొక్క భాగానికి 50 మార్కుల చొప్పున కేటాయిస్తారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. సో ఇది థర్డ్ పేపర్. ఇక నెక్స్ట్ ఫోర్త్ పేపర్, దీని దగ్గరకు వచ్చినట్లయితే ఇందులో మూడు భాగాలు, మళ్ళీ అగెయిన్ 3 పార్ట్స్. సో ఇందులోకి వచ్చినట్లయితే ఫస్ట్ పార్ట్ సోషియాలజీ. సోషియాలజీ ఇప్పటిదాకా మనకి కొత్తగా సిలబస్లో చూపించారు టీఎస్పీఎస్సీ ఏర్పడిన తర్వాత. అందులో భాగంగా సోషియాలజీకి సంబంధించి భారతీయ సమాజము అనే పేరుతో ఒకటి, బీఏకి సంబంధించినటువంటి సమాజ శాస్త్ర పుస్తకం ఒకటి ఉంటుంది, అది ప్రాపర్ ఓరియంటేషన్లో మనకు కనిపిస్తుంది. సో వెరీ ఫస్ట్ ఇనిషియల్ బేసిక్స్ని దాని నుంచి నేర్చుకోవచ్చు. తర్వాత తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి సామాజిక నిర్మితి వివాదాలు విధానాలు అనే పేరుతోని స్పెషల్గా పోటీ పరీక్షల కోసం రిలీజ్ చేసినటువంటి ఒక పుస్తకం ఉండింది. సో ఇది సోషియాలజీ అనే పార్ట్ కిందకి పనికొస్తుంది. ఒక 50 మార్కులకు మనకి ఒక పార్ట్ కింద పనికొచ్చింది. సెకండ్ పార్ట్ వచ్చేసి ఇండియన్ పాలిటీ, ఇందులోనే సో ఇండియన్ పాలిటీ అనేది ఒక భాగం. ఇండియన్ పాలిటీ భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, అది సింపుల్గా మనము మొదటి నుంచి అవుతున్నది, దానిలో ఎటువంటి సిలబస్ చేంజెస్ కనిపించవు. అండ్ ఫైనల్గా థర్డ్ పార్ట్ ఇందులోనే గవర్నెన్స్, సో పరిపాలన దానికి సంబంధించినటువంటి అంశము. స్పెషల్గా బుక్స్ విషయానికి వచ్చినట్లయితే భారత రాజకీయ వ్యవస్థ పాలిటీకి సంబంధించి మీరు మార్కెట్లో ఉన్నటువంటి ఏ ఒక్క పుస్తకాన్ని తీసుకోవచ్చు, ఎలాంగ్ విత్ తెలుగు అకాడమీ, మీరు ఏది తీసుకున్నా పర్వాలేదు. గవర్నెన్స్కి సంబంధించి మనకు తెలిసి ఇప్పటిదాకా మార్కెట్లో ప్రధానంగా ఏ పుస్తకాలు మనకు అందుబాటులో కనిపించవు, ఉన్న వాటిల్లో కాస్త ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి పుస్తకాల్లో కృష్ణ ప్రదీప్ సార్ రాసినటువంటి గవర్నెన్స్ అనే పేరుతో ఉన్న పుస్తకం కనిపిస్తుంది. మీకు తెలుగు మీడియంలో దొరుకుతుంది, అది ఇంగ్లీష్ మీడియంలో దొరుకుతుంది కాబట్టి. సో ఇది మనకి ఫోర్త్ పేపర్కి ప్రత్యేకంగా పనికొచ్చేటువంటి పుస్తకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ మన పేపర్ 4 వచ్చేసి ఇది కూడా మూడు భాగాలుగా ఉన్నది. వెరీ ఫస్ట్ పార్ట్ వచ్చేసి సోషియాలజీ. సోషియాలజీ అంటే సమాజ శాస్త్రం. ఇది సిలబస్లో కొత్తగా ఇంక్లూడ్ చేసినటువంటి అంశం, టీఎస్పీఎస్సీ ఏర్పాటైన తర్వాత కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసినటువంటి అంశంగా మనం చెప్పుకుందాం. దీనిలో ఏమేమి ఉంటాయి మూడు భాగాలు అని చెప్పిన, ఒకటి సోషియాలజీ, రెండోది పాలిటీ, మూడోది గవర్నెన్స్. వీటిల్లో ఫస్ట్ సోషియాలజీ గురించి మాట్లాడితే దీనికి బుక్స్కి వస్తే భారతీయ సమాజం అని మాట్లాడుతున్నాం. భారతీయ సమాజం అనేది తెలుగు అకాడమీ పుస్తకం, ఇది బేసిక్స్ కోసం పనికొస్తుంది. ఒకసారి బేసికల్ నాలెడ్జ్ కోసం పనికొస్తుంది, ఆ తర్వాత పోటీ పరీక్షల కోసం సపరేట్గా రిలీజ్ చేసిన ఇంకొక బుక్ ఉంది తెలుగు అకాడమీ వాళ్ళు, సామాజిక నిర్మితి వివాదాలు మరియు విధానాలు అనే పేరుతోటి ఒక బుక్ రిలీజ్ చేస్తారు, అది తీసుకుంటే రెండు ఉంటే కనుక మనం సోషియాలజీని ఒక ప్రాపర్ ఓరియంటేషన్లో అధ్యయనం చేయొచ్చు. తర్వాత ఇండియన్ పాలిటీ, మీకు మార్కెట్లో ఉన్నటువంటి ఏ పుస్తకమైనా తీసుకోవచ్చు, దీనికి పాలిటీకి సంబంధించినటువంటి ద వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది కాబట్టి దీని గురించి పెద్దగా బుక్స్ కోసం తడుముకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాలిటీ అనేది చాలా వ్యాలిడ్ సబ్జెక్ట్, అండ్ చాలా వేరియస్ బుక్స్ దొరికేటువంటి సబ్జెక్ట్స్లో పాలిటీ అనేది చాలా చాలా ప్రధానమైనది కాబట్టి ఏ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్కైనా సరే పాలిటీకి సంబంధించిన బుక్స్ ఎక్కడంటే అక్కడ అన్ని స్థాయిల్లో అన్ని రకాలుగా అన్ని భాషల్లో పాలిటీ పుస్తకాలు దొరుకుతాయి మనకి కాబట్టి ఎనీ వన్ యూ కెన్ సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ ద పాలిటీ బుక్స్. అండ్ ఫైనల్లీ గవర్నెన్స్. ఇప్పుడు గవర్నెన్స్కి సంబంధించిన పుస్తకాల్లో మనకి ప్రధానంగా ఒక స్కాసిటీ ఉంది, పుస్తకాలు లేవు మార్కెట్లో పెద్దగా. ఎందుకంటే అంత ప్రాపర్ ఓరియంటేషన్లో గవర్నెన్స్ను తెలుగు మీడియంలో ప్రచురించినటువంటి పుస్తకాలు లేవని చెప్పొచ్చు. ఉన్న వాటిల్లో కృష్ణ ప్రదీప్ సార్ రాసినటువంటి బుక్ ఒకటి ఉంది, గవర్నెన్స్ యూపీఎస్సీ అండ్ గ్రూప్స్ పనికొచ్చే విధంగా రాసినటువంటి ఒక పుస్తకం, చిన్నగా ఉంటుంది అయినప్పటికీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కాబట్టి దాన్ని మనం తీసుకోవచ్చు. ఇది ఫోర్త్ పేపర్ కింద మనం చదువుకోవచ్చు. ఇక నెక్స్ట్ పేపర్ 5కి వస్తే దీనిలో మూడు భాగాలు, తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ అండ్ ఎకనమిక్ డైనమిక్స్ అనే పేరుతోని మూడు భాగాలుగా కనిపిస్తుంది. సో ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ అండ్ ఎకనమిక్ డైనమిక్స్ ఒక్కసారి చూద్దాం బుక్స్ ఏమున్నాయో.
ఇండియన్ ఎకానమీకి సంబంధించి దాదాపుగా మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండియన్ ఎకానమీ అంటే చిరంజీవి సార్ గుర్తొస్తారు. అందుకని ఆయన రాసిన పుస్తకాలలో ఉన్నటువంటి వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ దొరకదని చెప్పొచ్చు. కాబట్టి ఇండియన్ ఎకానమీ చిరంజీవి సార్ బుక్ను తీసుకోవచ్చు. సియా పబ్లికేషన్స్ వాళ్ళు రిలీజ్ చేసినారు. అది జాగ్రత్తగా ఇండియన్ ఎకానమీకి అన్ని స్థాయిల్లో పనికొచ్చేటువంటి పుస్తకాల్లో ఒకటి. ఒకసారి సిలబస్ని మనకి ఇచ్చినటువంటి టాపిక్స్ అందులో ఉన్నటువంటి టాపిక్స్ని మనకిచ్చిన టాపిక్స్ని ఒకసారి చెక్ చేసుకొని ఆ టాపిక్స్ని చిరంజీవి సార్ బుక్లో ఉన్నటువంటి టాపిక్స్ని ఒక్కసారి అధ్యయనం చేసుకుంటే సరిపోతుంది. ఆ టాపిక్స్ని అందులో చూసుకుంటే బెటర్. తర్వాత తెలంగాణ ఆర్థిక వ్యవస్థ తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి అద్భుతమైన పుస్తకం ఉండింది. అండ్ తర్వాత ఆర్థికాభివృద్ధి పర్యావరణం అనే పేరుతోటి ఇది ఆర్థికాభివృద్ధి పర్యావరణం. సో ఇది తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేసిన పుస్తకం. ఇది కూడా మనకు పనికొచ్చేటువంటి అంశం. సో త్రీ పార్ట్స్గా కనిపిస్తుంది మనకి. దీంతోపాటుగా అందులో ఉన్న పర్యావరణానికి సంబంధించి సో మనకి హరికృష్ణ సార్ రాసినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో పర్యావరణం అనేటువంటి టాపిక్ని స్పెషల్గా మెన్షన్ చేశారు సార్. కాబట్టి అందులో ఉన్నటువంటి పర్యావరణం టాపిక్ని చాలా క్లీన్గా చదువుకోవడం బెటర్ అవుతుంది. దాంతోపాటుగా ఎకానమీ కోసం చదువుతున్నప్పుడు కరెంట్ డేటా మీద ఫోకస్ చేయాలి అంటే రెండు పుస్తకాలు మనకు అవసరం. ఒకటేమో ఎకనామిక్ సర్వే, ఇండియన్ ఎకనామిక్ సర్వే ఉంటుంది, ప్రతి సంవత్సరం రిలీజ్ అవుతుంది. కరెంట్ డేటాని అప్డేట్ చేసుకోవడానికి ద వెరీ యూస్ఫుల్ బుక్ ఇది. అన్ని స్థాయిల్లో కాంపిటీషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే, అన్ని ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు దీన్ని డైరెక్ట్గా తీసుకోవడం మంచిది. మార్కెట్లో దొరికే జిరాక్స్లో, లేకపోతే ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు కాపీ చేసి రాసినటువంటి పుస్తకాలు కాకుండా డైరెక్ట్ ఎకనామిక్ సర్వేని తీసుకోవడం, దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడం, చాలా కంఫర్టబుల్గా రాసుకోవడం అనేది చాలా ఉత్తమమైన ప్రక్రియ అని నా అభిప్రాయం. అండ్ ఫైనల్గా తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే అని ఇది కూడా ప్రతి సంవత్సరం బడ్జెట్కు ముందు రిలీజ్ అయ్యేటువంటి పుస్తకాలు ఇవి రెండు కూడా. సో ఎవ్రీ ఇయర్ ఇవి రెండు రిలీజ్ అవుతూ ఉంటే వాటిని దగ్గర పెట్టుకుంటే కరెంట్ డేటా అనేది మనకు యూజ్ఫుల్గా పనికొచ్చేటువంటి పుస్తకాలు కూడా ఇవి ప్రధానమైనవి. ఇక నెక్స్ట్ పేపర్ సిక్స్కి వస్తే దీనిలో అగైన్ మనకు కనిపించేటువంటి అంశాలు మూడు టాపిక్స్ కనిపిస్తాయి. అన్ని వాటిల్లో ప్రధానంగా చూస్తే వెరీ ఫస్ట్ ద రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క పాత్ర, దాని యొక్క ప్రభావము మనకి ఏంటి అనేది దానికి సంబంధించిన వెరీ ఫస్ట్ టాపిక్. సెకండ్, మోడర్న్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్. సో సైన్స్ యొక్క నాలెడ్జ్ని మనము అప్లికేషన్ లెవెల్లో చదువుతున్నటువంటి అంశాలు ఎట్లా ఉన్నాయి, ఈ రెండూ కలిపి మనకి హరికృష్ణ సార్ రాసినటువంటి బుక్ ఉండింది, ద మోస్ట్ యూజ్ఫుల్ బుక్ గ్రూప్ వన్ ఓరియంటేషన్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి మరియు పర్యావరణానికి. చక్కటి పుస్తకాల్లో ఇది చాలా అద్భుతమైన పుస్తకంగా చెప్పొచ్చు. అండ్ దానిలో టాపిక్ వైజ్గా మనకు పర్టికులర్గా మెన్షన్ చేయబడి ఉంటే చాలా జాగ్రత్తగా క్వశ్చన్ ఉంటుంది, క్వశ్చన్కి ఆన్సర్ లాగా ఉంటుంది. కాబట్టి ఆ రెండు పార్ట్స్కి మనకు పర్ఫెక్ట్గా పనికొచ్చేటువంటి పుస్తకం ఇది. దీంతో పాటుగా ఇందులో ఉన్నటువంటి థర్డ్ టాపిక్ ఏంటంటే డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఒక రకంగా చెప్పాలంటే మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నాలెడ్జ్ ఏ స్థాయిలో ఉంది అని చెప్పడానికి ఇది పనికొస్తుంది. డాటా ఇంటర్ప్రిటేషన్ సింపుల్గా చెప్పాలంటే ఒక 50 మార్కుల ఏరియాలో మనకి ఇది కనిపిస్తుంది, దత్తాంశ విశ్లేషణ. సో దీనికి సంబంధించి నేను ఒక బుక్ను జస్ట్ సజెస్టివ్గా మాత్రమే చెప్పాను. మీకు మార్కెట్లో ఏది దొరికినా సరే డాటా ఇంటర్ప్రిటేషన్కి స్పెషల్ బుక్ ఏది ఉంటే అది యూ కెన్ సెలెక్ట్. సో దానిలో పర్టికులర్గా నేను ఒక పుస్తకం తీసుకున్నాను ఈ తరం పబ్లికేషన్ సంబంధించి, దత్తాంశ విశ్లేషణ, ఇది సరిపోతుంది అని చెప్పడానికి నేను తీసుకొని పెట్టాను మీకు. ఇక నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ పేపర్, పేపర్ 7, దట్ ఈజ్ తెలంగాణ మూమెంట్, తెలంగాణ ఉద్యమ చరిత్ర. తెలంగాణ ఉద్యమ చరిత్ర ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. అండ్ ఈ 7th పేపర్లో మనకి బుక్స్ని ప్రధానంగా మనకు మార్కెట్లో దొరికే వాటిల్లో ద బెస్ట్ ఇల్లస్ట్రేటివ్ బుక్స్ అంటే ఇవి రెండని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర రాష్ట్రం యొక్క ఆవిర్భావం అనే పేరుతోటి వి ప్రకాష్ సార్ రాసినటువంటి ఒక పుస్తకం ఉండింది. ఇది అన్ని స్థాయిల్లో అన్ని ఎగ్జామ్స్కి, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికొచ్చేలాగా మనకి ఇది డిజైన్ చేయబడి ఉన్నది. అండ్ లేటెస్ట్గా వచ్చినటువంటి వెర్షన్ ఇంకా బాగుంది, దాన్ని మనం పర్ఫెక్ట్గా చూడవచ్చు. కాకపోతే దానిలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ మాత్రం చివరిలో ఒక క్వశ్చన్ బుక్లెట్ ఇవ్వబడ్డది, అది కేవలం అబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కోసమే ఉంది, కానీ కాంటెంట్ ఉన్న సబ్జెక్ట్ని మాత్రం మనం వాడుకోవచ్చు. నెక్స్ట్ తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి తెలంగాణ ఉద్యమము మరియు రాష్ట్రావతరణ అనే పేరుతో తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేసిన బుక్ కూడా ఉండింది. ఇది కూడా చాలా యూస్ఫుల్ పుస్తకము అండ్ చాలా చాలా ప్రధానమైన పుస్తకాలు ఇవి రెండు కూడా. ఇప్పటిదాకా చెప్పినట్టుగా మెయిన్స్లో ఉన్న ఈ 7 పేపర్లలో జనరల్ ఇంగ్లీష్ అనే ఫస్ట్ పేపర్ని తీసేస్తే మిగిలిన 6 పేపర్లు
ఈ ఆరు పేపర్లకు ఒక్కొక్కదానికి 150 మార్కులు టైం లిమిట్ వచ్చేసి మీకు 3 గంటల సమయం ఇవ్వబడుతుంది అన్నీ కూడా డిస్క్రిప్టివ్ ఓరియంటేషన్ లోనే ఉంటాయి అంటే మీరు క్వశ్చన్ కి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్ కాదు మీరు రాసేటువంటి డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ ని ఏ స్థాయిలో ప్రిపేర్ అవ్వాలి అనే విషయం మీదనే మన ప్రిపరేషన్ అంతా పనికొస్తుంది అండ్ ఈ మొత్తంగా ఆరు పేపర్లకు ఒక్కొక్కదానికి 150 మార్కులు చెప్పిన 900 మార్కులకు పేపర్ ఉంటుంది సో 900 మార్క్స్ కి మీ పేపర్ ఉంటుంది 900 మార్క్స్ లో మీకు ప్రిలిమ్స్ లో వచ్చిన మార్క్స్ ని కన్సిడర్ చేయరు జనరల్ ఇంగ్లీష్ మార్క్స్ ని కన్సిడర్ చేయరు కానీ జనరల్ ఇంగ్లీష్ లో క్వాలిఫై అయితేనే మిగిలిన ఆరు పేపర్లకు మార్కులు లేకపోతే వాటిని దిద్దడం అనేది జరుగుతుంది గట్టిగా చెప్పాలంటే కాబట్టి ఈ 900 మార్కులకు వచ్చినటువంటి ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆధారంగా మీకు లిస్ట్ అవుట్ చేస్తారు ఫైనల్ గా ఆర్డర్ ఆఫ్ మెరిట్ మీద మిమ్మల్ని తీసుకొచ్చి ఏం చేస్తారంటే ఇంటర్వ్యూకి పిలుస్తారు సో దిస్ ఇస్ థర్డ్ ఫేజ్ ఆఫ్ సెలక్షన్ ఇంటర్వ్యూకి పిలుస్తారు అయితే ఇంటర్వ్యూకు 1:2 లో జనరల్ గా పిలుస్తారు కానీ ఈ మధ్య కాలంలో టీఎస్పీఎస్సి 1:3 లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి పిలవడం స్టార్ట్ చేసింది తద్వారా అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఎవరైనా పర్టికులర్ కేటగిరీకి చెందిన వాళ్ళు అబ్సెంట్ అయినా ఆ కేటగిరీకి సంబంధించినటువంటి అంటే వాళ్ళు రాకుండా ఉండకుండా లేకపోతే అది ఖాళీలు ఉండకుండా ఉండడం కోసం 1:3లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తున్నారు దాని నుంచి ఇంటర్వ్యూకి మోస్ట్లీ 1:2లోనే పిలుస్తారు నాకు తెలిసి 1:2లో ఇంటర్వ్యూకి పిలుస్తారు ఆ తర్వాత 1:2 అయిపోయిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది 100 మార్క్స్ ఇంటర్వ్యూ ఉంటుంది సో టోటల్గా 1000 మార్క్స్కి మీకు ఆర్డర్ ఆఫ్ మెరిట్ తీసేసి మీకు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది ఇది మనకి గ్రూప్ 1కి సంబంధించినటువంటి ప్రిపరేషన్కి సంబంధించిన బుక్స్ ఒకసారి ప్రాపర్ ఓరియంటేషన్లో ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు గ్రూప్ 1 నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఇప్పటి నుంచి ప్రాపర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు సో అచీవర్స్ అకాడమీ నుంచి మనకి ఆన్లైన్ కోచింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం సో థ్యాంక్ యూ సో మచ్ యూ కెన్ యూజ్ దిస్ ఫెసిలిటీ థ్యాంక్ యూ సో మచ్